అందరికి నమస్కారం. మేము ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాం, ఎవరు ఓటేసినా ఒక ప్యానల్కి వేయండి, వర్క్ బాగా జరుగుతుంది, లేకపోతే జరగదు అనే ఉద్దేశంతో మేము తేవడం జరిగింది. సరే, ఓకే, ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు, మెంబర్స్ కొంతమంది పర్సన్స్ నచ్చవచ్చు, కొంతమంది పర్సన్స్ నచ్చకపోవచ్చు, అలా డివైడ్గా అటు ఇటు వేసుకొని అందరూ దాంట్లో గెలిచాం. కానీ అందరం కలిసి పనిచేయగలమా అనే ఇష్యూ దగ్గర నిన్న నాకు నా దగ్గర అందరూ చాలామంది రావడం, నిన్నే చేసేస్తామంటే వద్దు, ఆడద్దు, వద్దు, ఆలోచించి చేద్దాం, తప్పు చేయొద్దు, మనం అసలు ఫ్యాక్ట్ ఏంటి అని అనుకుని మనం వెళ్దాం అనుకుని ఒక డిసిషన్కి వచ్చి అప్పుడు చెప్పారు, లాస్ట్ టైం జరిగిన ఇన్సిడెంట్లు, లాస్ట్ టైం ఏమైంది, వాళ్ళు వీళ్ళు సగం సగం ఉంటే ప్రాబ్లమ్స్ ఎంతవరకు వచ్చినాయి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు శివాజీ రాజా నేను ఉన్నప్పుడు ఇనామినస్గా చేశాం కాబట్టి మేము సంక్షేమ కార్యక్రమాలు చేయగలిగాం. కానీ లాస్ట్ టైం ఎందుకు జరగలేదు, అటు ప్యానల్ వాళ్ళు ఉన్నారు, ఇటు ప్యానల్ వాళ్ళు ఉన్నారు, ఏ ప్రాబ్లం ఏది ఎత్తి చూపినా వీళ్ళు మామూలుని చేయనివ్వట్లేదు అనే ప్రాబ్లం వాళ్ళ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఏమన్నా చేసినప్పుడు ఇది తప్పు అంటే కనుక వాళ్ళు ఏమీ చెప్పకుండా చేసిన వాళ్ళు, నాకు జీవిత గారు కూడా దాంట్లో ఉన్నారు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఈవిడ కూడా చెప్తారు, ఆ ప్రాబ్లమ్స్ వల్ల వర్క్ జరగదు అనేది అందరికీ తెలిసిపోయింది. అందుకే మేము కూడా డిసైడ్ అయింది ఏంటంటే, విష్ణు గారు నాకు మంచి, నాకు తమ్ముళ్ళు అంటాడు, నాకు చాలా ఇష్టం. నిన్న నేను మొన్న మోహన్ బాబు గారితో చక్కగా మాట్లాడుకున్నాం, అన్నీ మాట్లాడుకున్నాం. అది వేరు. ఇక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుందంటే, రేపు పొద్దున ఒకటి, నరేష్ గారు చాలా అద్భుతంగా ఎలక్షన్స్ చేశారు, ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సను, అదే ఎక్స్పీరియన్సు, అదే ఆయన ఆధ్వర్యంలోనే ఆయన ప్రెసిడెంట్గా చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఆయన ఆధ్వర్యంలో. ఆయన మేము వెనకాలండి నడిపిస్తారని మాకు తెలుసు. అటువంటి టైంలో మేము ఏదన్నా క్వశ్చన్ వేస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయని కూడా మాకు అర్థమైపోయింది. ఎందుకంటే నరేష్ గారు అక్కడ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి మాకు కూడా అదే డౌట్ వచ్చింది, ఇంకా నరేష్ గారే అక్కడ ఉంటారు అనే డౌట్ అనేది నాకు ఆల్రెడీ నేను విష్ణు గారితో కూడా చెప్పడం జరిగింది. ఇలా ఉంటే ప్రాబ్లం అవుతుందని కూడా చెప్పాను నేను మొన్న, కంటిన్యూ అయితే కనుక ప్రాబ్లం అవుతుంది, మాకు సెట్ అవ్వదు, అది వర్క్ చేయాలంటే సెట్ అవ్వదు అనుకుంటాను. సరే, ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చారు, ఓన్లీ ఈ ఒక్క రీజన్తోనే వర్క్ బాగా జరగాలి. ఇప్పుడు మేము ఉండి అందరూ ప్రశ్నించినే వాళ్ళే, బెనర్జీ దగ్గర నుంచి, వనీష్ దగ్గర నుంచి, అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు తప్పు జరిగితే ఏదైతే చూపించే ధైర్యవంతులే మా దాంట్లో ఉన్నారు. వీళ్ళు వెళ్ళి రేపొద్దున రప్చర్ అవుతుంది, గొడవలు అవుతుంది, ఎందుకంటే ఇప్పటివరకు చాలా భరించేసాం, చాలా పెయిన్ఫుల్గా ఉన్నాం మేమంతా, రప్చర్ అయిపోయింది, అందరికీ తెలిసిపోయింది. సో ఈ ఒక్కసారికి వాళ్ళ ప్యానల్ అందరూ ఉన్నారు కాబట్టి ఆ ప్యానల్కే మేము వదిలేస్తున్నాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బాగుండాలి, బాగుంటుంది, ఎందుకంటే అంత్యనిష్ఠూరం కల్లా ఆదినిష్ఠూరం మేలంటారు. ఇప్పుడు మమ్మల్ని ఎంతమంది ఏం తిట్టుకున్నా నో ప్రాబ్లం, ఎందుకు ఇట్లా చేశారు, తప్పు చేశారు అని అనుకున్నా పర్వాలేదు, కానీ ఏం చేసినా అసోసియేషన్కి మంచి జరగాలి, వాళ్ళు మేనిఫెస్టో కరెక్ట్గా వెళ్ళాలంటే మేము అక్కడ ఉండడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతోనే మేము అందరూ ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతకంటే టిఎఫ్సిసిని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేస్తుండండి, రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి, బెల్ ఐకాన్ కూడా టైప్ చేసి ఎప్పుడు నోటిఫికేషన్స్ వచ్చినా తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మీ స్నిగ్ధ. హాయ్, దిస్ ఈస్ ప్రియా. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండి. నేను మీ కార్తికేయ. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టిఎఫ్సిసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్యా ఏంజల్. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. టిఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టిఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి.
థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టిఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిఎఫ్సిసి లైవ్, లవ్ యూ ఆల్. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టిఎఫ్సిసి లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరించరి. Bye. Please subscribe to TFCC. Hi, నేను మీ సప్తగిరి. Please subscribe to TFCC. Hi everybody. YouTube లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.